మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే కింద కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకు ముందుగా పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, జియో ఫైబర్ మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ అంటే ఇవే. సో ఇందులో మనకి ప్లాన్ నేమ్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ కేటగిరీస్లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్రాంజ్ లెవెల్, అండ్ నెక్స్ట్ సిల్వర్ లెవెల్, అండ్ నెక్స్ట్ గోల్డ్ లెవెల్, అండ్ నెక్స్ట్ డైమండ్, అండ్ నెక్స్ట్ ప్లాటినం అండ్ టైటానియం. సో ఈ విధంగా జియో అయితే ఫైబర్ ప్లాన్స్ని అయితే తీసుకొచ్చింది. సో ఇందులో మనం ఫస్ట్ ప్రైజింగ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ప్రైజింగ్కి వచ్చేసరికి మనకి బ్రాంజ్కి వచ్చేసరికి మనకి 699 రూపీస్ అయితే బ్రాంజ్ లెవెల్ అయితే పడుతుంది, అండ్ సిల్వర్కి వచ్చేసరికి 849 రూపీస్ పర్ మంత్ పడుతుంది, అండ్ గోల్డ్ 1299 రూపీస్ అయితే పడుతుంది, అండ్ డైమండ్కి వచ్చేసరికి 2500 రూపీస్ పడుతుంది, అండ్ ప్లాటినం వచ్చేసరికి 4000 రూపీస్, అండ్ టైటానియం ప్లాన్ వచ్చేసరికి 8500 రూపీస్ అయితే మనకి పడుతుంది అన్నమాట. సో ఫస్ట్ మనకి ఈ బెనిఫిట్స్లో మనకి స్పీడ్ గురించి మాట్లాడుకుంటే బ్రాంజ్ ప్లాన్కి వచ్చేసరికి మనకి 100 MBPS స్పీడ్ ఉంటుంది, అండ్ ఇది మనకి 100 GB డేటా అయితే ఇస్తారు. ప్లస్ వెల్కమ్ ఆఫర్ కింద మీకు ఎక్స్ట్రా 50 GB డేటా అయితే వీళ్ళు ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. అంటే పర్ మంత్కి మీకు ఫస్ట్ వెల్కమ్ ఆఫర్గా 150 GB డేటా అయితే 100 MBPS స్పీడ్లో మీకు వస్తుంది. సో ఇది బ్రాంజ్ ప్లాన్లో. అండ్ సిల్వర్కి వచ్చేసరికి మీకు హై స్పీడ్ మాత్రం 100 MBPS ఉంటుంది, కాకపోతే మీకు 200 GB అయితే ఇస్తారు. అండ్ ప్లస్ 200 GBతో పాటు మీకు 100 GB ఎక్స్ట్రా డేటా అయితే మీకు ఫ్రీగా వస్తుంది అనమాట వెల్కమ్ ఆఫర్ కింద. సో మొత్తం 300 GB అయితే మీకు డేటా అయితే వస్తుంది. అండ్ గోల్డ్ ప్లాన్కి వచ్చేసరికి మీకు 500 GB అయితే మీకు మంత్లీ ప్యాక్ అయితే ఉంటుంది, అండ్ 250 GB మీకు ఎక్స్ట్రాగా మీకు డేటా అయితే ఇస్తున్నారు వెల్కమ్ ఆఫర్ కింద. సో మొత్తం మీకు 750 GB అయితే మీకు డేటా వస్తుంది అట్ ది స్పీడ్ 250 MBPS స్పీడ్లో అయితే మీకు వస్తుంది, అది గోల్డ్ ప్లాన్లో. అండ్ డైమండ్ ప్లాన్లో వచ్చేసరికి మీకు 1250 GB అయితే మీకు డేటా అయితే వస్తుంది, అండ్ ఎక్స్ట్రా 250 GB డేటా అయితే మీకు వస్తుంది. అంటే టోటల్ 1500 GB అయితే వస్తుంది. అదే ప్లాటినం డేటాకి అయితే, ప్లాటినం ప్లాన్కి అయితే మీకు 2500 GB అట్ ది రేట్ 1 GBPS స్పీడ్ అయితే మీకు వస్తుంది, అండ్ టైటానియం ప్లాన్కి వచ్చేసరికి మీకు 5000 GB అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది 1 GBPS స్పీడ్లో. ఒకవేళ మీకు ఒక మంత్లీ వాళ్ళు ఇచ్చిన మంత్లీ డేటా లిమిట్ అయితే అయిపోతే మీకు 1 MBPS అయితే స్పీడ్ అయితే పడిపోతుంది. సో ఈ అన్ని ప్లాన్స్కి వచ్చేసరికి మీకు ఫ్రీ వాయిస్ కాల్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇది బేస్ ప్లాన్ నుంచి హై ఎండ్ ప్లాన్ దాకా మీకు అందరికీ వర్తిస్తుంది. ఈ ప్లాన్ అయితే అందరికీ ఫ్రీగా వస్తుంది. సో ఫ్రీ వాయిస్ కాల్స్ అయితే మీరైతే చేసుకోవచ్చు త్రూ జియో ఫైబర్ ద్వారా. అండ్ టీవీ, వీడియో కాలింగ్ అండ్ కాన్ఫరెన్స్ కూడా బేస్ ప్లాన్ నుంచి మీకు హై ఎండ్ ప్లాన్ వరకు ఉంటుంది, అంత మీకు ఫ్రీగా ఉంటుంది. సో మీ వీడియో కాల్స్ కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. అండ్ గేమింగ్కి వచ్చేసరికి మీకు 0 latency గేమ్ ఉంటుంది. అంటే మీకు ఏవైతే థర్డ్ పార్టీ కంట్రోలర్స్ ఉంటాయో, అంటే ప్లే స్టేషన్ కానీ ఎక్స్బాక్స్ కానీ ఇలాంటి కంట్రోలర్స్ అన్ని కూడా యూజ్ చేసి మీరైతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో వీళ్ళు అయితే ప్రీ ఇన్స్టాల్గా కొన్ని గేమ్స్ అయితే ఇస్తారు. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకున్నాకర్లే, అవి త్రూ క్లౌడ్ స్టోరేజ్ ద్వారా మీకు బేస్ అయ్యి గేమింగ్ అయితే ఉంటుంది. సో అంటే మీరు త్రూ కంప్లీట్గా ఆన్లైన్లో అయితే మీరు గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. సో మీరు ఏమీ మాత్రం డౌన్లోడ్ అయితే చేసుకున్నక్కర్లేదు. సో ఇది 0 latency గేమింగ్ అని, ఇది కూడా మీకు బేస్ ప్లాన్ నుంచి హై ఎండ్ ప్లాన్ దాకా మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. అండ్ కంటెంట్ షేరింగ్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్ అండ్, అంటే మీరు ఏదైతే మీ ఫైబర్ ప్లాన్కి మీరు అయితే రీఛార్జ్ చేసుకుంటారో ప్లాన్ అది మీరు మీ ఫోన్లో కూడా మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఒక సిమ్ కార్డ్ అయితే ఇస్తారు, సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎక్కడైనా వేరే చోట మీ ప్లాన్ అయితే మీ డేటాని అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని వీళ్ళు కంటెంట్ షేరింగ్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్ అన్నారు. సో ఇది కూడా బేస్ ప్లాన్ బ్రాంజ్ ప్లాన్ నుంచి టైటానియం ప్లాన్ దాకా మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ డివైస్ సెక్యూరిటీ అంటున్నారు, అప్ టు 5 devices వరకు మీకు ఇది యూజ్ అవుద్ది. మీరు దీన్ని 5 devices దాకా మీకు యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ విఆర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు దీంట్లో ఉంటుంది, అంటే థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్. మీరు విఆర్ హెడ్సెట్స్ పెట్టుకొని మీరు మూవీస్ని అయితే వాచ్ చేయొచ్చు, ఒక థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ ఇదైతే మీకు
డైమండ్ ప్లాన్ నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది. బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ ప్లాన్స్ కి అయితే మీకు ఇది వర్తించదు, మీకు ఇది రాదు. అండ్ డైమండ్ ప్లాటినం అండ్ టైటానియం ప్లాన్స్ కి మాత్రమే ఇది యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఈ విఆర్ ఎక్స్పీరియన్స్ కి మాత్రం. సో ఇది మీరు కావాలనుకుంటే డైమండ్ ప్లాటినం అండ్ టైటానియం ప్లాన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ప్రీమియం కంటెంట్ వచ్చేసరికి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్, అంటే మీరు థియేటర్ లో వచ్చే సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో మీ ఇంట్లోనే అయితే చూడొచ్చు. సో ఈ ఫీచర్ అనేది మీకు 2020 మిడిల్ లో అంటే జూన్ తర్వాత నుంచి అవైలబిలిటీకి తీసుకొస్తానని జియోలో అయితే చెప్పారు. సో ఈ ప్లాన్ కూడా మీకు, ఈ ఆఫర్ కూడా మీకు డైమండ్ ప్లాన్ నుంచే వర్తిస్తుంది. డైమండ్ ప్లాన్ తీసుకుంటారో, ఎవరైతే ప్లాటినం ప్లాన్ అండ్ టైటానియం ప్లాన్ వీళ్ళు తీసుకుంటారో వీళ్ళకి మాత్రమే ఈ ప్లాన్స్ ఈ ఆఫర్ అయితే ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ కేటగిరీస్ వాళ్ళకి ఉంటుంది. సో బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ వాళ్ళకి అయితే ఉండదు. అండ్ హోమ్ డివైజెస్ కి వచ్చేసరికి మీకు జియో హోమ్ గేట్వే ప్లస్ జియో 4K సెట్అప్ బాక్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ మీరు చూస్తే మీరు మీకు టీవీస్ అయితే 4K సెటప్ బాక్స్ అయితే మీకు ఫ్రీగా ఇస్తారు. సో అంటే మీరు కొద్దిగా సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ సెటప్ బాక్స్ కి, అది మీకు రిఫండబుల్ అనమాట. అంటే మీరు కొన్ని మంత్స్ తర్వాత అది మీకు రిఫండ్ వచ్చేస్తుంది. సో ఆ అమౌంట్ అయితే, సో దానికోసం మీరు సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంతో ప్రైస్ ఉంటుంది, 2000 or 3000. సో ఆ సెక్యూరిటీ ప్రైస్ అయితే మీరు కట్టేస్తే మీకు 4K సెట్అప్ బాక్స్ అయితే మీకు ఫ్రీగా ఇస్తారు. సో జియోకి సంబంధించింది ఇది అన్ని ప్లాన్స్ కి అయితే వర్తిస్తుంది. సో ఎవరైతే బేస్ ప్లాన్ తీసుకుంటారో వారు కొంత సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేసి 4K సెట్అప్ బాక్స్ అయితే పొందొచ్చు. అండ్ మీకు 4K టీవీ అంటారు. సో మీకు డైమండ్ ప్లాన్ నుంచి స్టార్ట్ అవుతే టీవీస్ ఇవ్వడం అయితే, సో డైమండ్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హెచ్డీ ప్లస్ డీవీ అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. అండ్ ప్లాటినం అండ్ టైటానియం ప్లాన్ ఎవరైతే ఓన్లీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే 4K టీవీ అయితే ఫ్రీగా ఇస్తారు. సో రిమైనింగ్ ప్లాన్స్ ఎవరికి 4K టీవీ అయితే ఇవ్వరు. అండ్ ప్లాటినం ప్లాన్కి వచ్చేసరికి డైమండ్ ప్లాన్ లాగే హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉన్న టీవీ ఇస్తారు, కాకపోతే కొద్దిగా స్క్రీన్ సైజ్ అయితే పెద్దది ఉంటుంది ప్లాటినం లెవెల్లో తీసుకునే వాళ్ళకి. సో ఇది టీవీస్ గురించి. అండ్ మీకు వెల్కమ్ ఆఫర్ కింద ఎంటర్టైన్మెంట్ ఓటీటీ అప్లికేషన్స్ అంటున్నారు, అంటే మీకు ఈ సబ్స్క్రిప్షన్ యాప్స్ ఉంటాయి కదా, జియో సావన్ కానీ జియో సినిమా కానీ అండ్ అదర్ ఇంకా ఓటీటీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో జియో యాప్స్ అండి, జియో క్లౌడ్ అలాంటివన్నిటికి మీకు బ్రాంజ్ ప్లాన్ లో మీకు 3 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తారు. అండ్ సిల్వర్ ప్లాన్ లో కూడా మీకు 3 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఉంటుంది. అండ్ మీకు యాన్యువల్ ప్లాన్, గోల్డ్ ప్లాన్ నుంచి మీకు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తారు. సో అన్నిటికీ మీకు ఫ్రీగా 1 year పాటు సబ్స్క్రిప్షన్ అయితే మీకు ఫ్రీగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఇదైతే ఉంటుంది అనమాట ఈ జియో మంత్లీ ప్రీపెయిడ్ టారిఫ్స్ అయితే. సో ఇదంతా చాలా యూస్ఫుల్ ప్లాన్స్ అని చెప్పొచ్చు ఈ ప్రెజెంట్ ఉన్న అదర్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్లాన్స్ తో కలిపి, ఎందుకంటే మీకు ఇందులో మీకు ఇక్కడెక్కడ డిటిహెచ్ గురించి మెన్షన్ చేయలేదు. సో మీకు బేస్ ప్లాన్ నుంచి హై ఎండ్ ప్లాన్ దాకా మీకు ఆల్ డిటిహెచ్ సర్వీస్లు అయితే మీకు ఫ్రీగా వస్తాయి. సో మీరు టీవీ కూడా వాచ్ చేసుకోవచ్చు, మీరు టీవీ కేబుల్ టీవీ కూడా సెపరేట్ గా మీరైతే మనీ అయితే పే చేయక్కర్లేదు. సో దీంట్లోనే మీరైతే అన్ని టీవీస్ కూడా మీరైతే టీవీ ఛానల్స్ కూడా వాచ్ చేయవచ్చు. సో దీన్ని 1 time పేమెంట్ కింద మీరు 2500 అయితే సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కింద మీకు బాటమ్ లో రాశారు సెక్యూరిటీ డిపాజిట్ ప్లస్ నాన్ రిఫండబుల్ ఇన్స్టాల్మెంట్స్ అని. సో ఈ విధంగా మీకు అయితే కనిపిస్తుంది సో జియో ప్లాన్స్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఎందుకంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై నౌ.